మొత్తం కలిసి అక్కడ కూర్చొని సమావేశమయ్యి గవర్నర్ గారికి ఆ నివేదిక అప్పచెబుతారు, అది ఆమోదించమని. ఇప్పుడు నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా ఏది చేయకూడదు, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయిన హోదాలో ఉండి నువ్వు ఒక ఎమ్మెల్యే పదవిలో గెలిచి నువ్వు కరెక్ట్గా అసెంబ్లీకి వెళ్ళాల్సిన నీకు ఆ ఫోర్స్ రాజ్యాంగంలో నీకు అసెంబ్లీకి హాజరవ్వాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినోడు రాజ్యాంగ అసెంబ్లీకి రానుడు మీకు ఎమ్మెల్యేలు, ఎందుకంటే రాజీనామా తీసి పక్కకు తప్పక. ఇప్పుడు మాకు అసెంబ్లీ పెట్టుకుని మీరు ఏమైనా జగన్ గారికి వ్యతిరేకంగా విని చేసిన ఆ గవర్నర్ గారికి ఇస్తే గవర్నర్ గారు ఆమోదించడగా మీరు 10 మంది 175 మంది ఇట్టున్నారు. ఇప్పుడు మనిషి జనం ఎక్కువ పెట్టుంటే అదే నిజంగా అవుతుంది, కానీ మీరు అబద్ధాన్ని తీసుకెళ్ళి నిజం చేయలేరుగా. మీరు మొత్తం కలిసి మీటింగ్ పెట్టుకున్న సినిమా తీయండి, జూమ్ టీవీ ఉందిగా మీకు ఆ ఛానల్లోని ఐఫీ చేసేయండి, జూమ్ టీవీ ఉండి ఒక సినిమా తీసేయండి, బాగుంటుంది సబ్జెక్టు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు, అసెంబ్లీలో తప్పు జరుగుతుంది ఉప్పు జరుగుతుందో. మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మీరు ఆ నియోజకవర్గం నుండి మా నియోజకవర్గం రాలని దమ్ముగా ధైర్యంగా అడుగు. అంతేగా నువ్వేంటి ఆ జూమ్ టీవీ కాడ కూర్చొని మేము మొత్తం మా ఒక అసెంబ్లీ పెడతాం, తొక్క అసెంబ్లీ పెడతాం, తోలు అసెంబ్లీ ఏంటిది పద్ధతేనా? జనాలు ఈసారి అసలు ఓట్లు కూడా వేయరు మిమ్మల్ని అది చెప్తే. సినిమా తీయండి, లేకపోతే శుభ్రంగా లేపు రాజే రేపు రాజే అని పోయి సినిమా తీయండి, ఆ సినిమాకు శుభ్రం పనికొస్తారు. అంటే జనాలు కరోనాతో చనిపోతుంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్కరు అసెంబ్లీ ఎలా సాధించింది అని అచ్చెన్నాయుడు చెప్తాడు. అచ్చెన్నాయుడు గారికి ఏమి కనపడతల, 17 తర్వాత అసెంబ్లీ ఉండదన్నారు, అది నిజంగా నత్తయింది మీ నోటు ఒక వల్ల. ఇప్పుడు జనాలకి అప్పుడు ఒకరోజు అసెంబ్లీ వల్ల ఏం ఉత్తరించేది లేదు, మరి ఆ ఒకరోజు కానీ మీరు రావాలిగా. మీరు రాకుండా విద్యావ చేయటం ఎందుకు, పనికిమాలిన పనులు అంటారు ఇవన్నీ, రాయమని పని అని ఒకటి కూడా అనరు. నేను ఉన్నాను, నేను చూశాను జగన్మోహన్ ఇవాళ వింటలేదు, ప్రజలు కూడా చూడలేదంట. నేను ఉన్నాను నేను విన్నాను, నేను చూశాను అని చెప్పి జగన్ చెప్పాడు ఆ రోజున. అధికారంకి వచ్చిన తర్వాత జనాలు కరోనాతో బాధపడుతుండే, కనీసం ఎక్కడా విన్నాను వినే పరిస్థితి లేదు, జనం కోసం చూసే పరిస్థితి లేదు. ఆయన వినకపోయినా ఉండకపోయినా చూడకపోయినా మన తిరుపతి ఎలక్షన్లో చూపించారు ఆయన వచ్చాడు లేదనేది ఆ తిరుపతి జనానికి. ఇప్పుడు 2 సంవత్సరాలన్నర ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయనకి అంత మెజార్టీ రావటం, ఆయన ఒక మనిషి నుంచి పెట్టాడు, ఆయన హోదా ఆయన స్థాయికి అల్లుడు కూడా కాదు, నాలాంటి సామాన్యుడు, ఒక సామాన్యుడు నుంచో పెట్టి ఒక ఎంపీ చేశాడు. మీరే చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. అసలు నీ కొడుకునే మంత్రి పదవులు అడ్డగోలుగా 3 పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గెలిపించలేకపోయాడు, ఈయన మళ్ళీ ఆయన నిర్దేవ చేయడం ఎందుకండి మనం అనుకోవడం. ఈ రాష్ట్రం వాళ్ళకి పిచ్చి పెట్టింది అనుకుంటారండి. ఇంకా 2 సంవత్సరంలో వీళ్ళు మాట్లాడే మాటలకి ఈ నాయకులు మొత్తానికి పిచ్చి పెట్టింది అనుకుంటారు. ఆ పిచ్చి ముదిరిపోతే ఇంక మనమేం చేయలేం కదండి, అది వాళ్ళ భాష.